ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీలో ఒక్కో జిల్లాను ఒక్కో నాయకుడు రూల్ చేస్తారు అలాగే జిల్లాలో ప్రజారాజ్యం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి నాయకులు రీఎంట్రీ తర్వాత పరిస్థితి మరింత మారింది అనే చెప్పవచ్చు ఇక ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కళా వెంకట్రావు వర్గం సీనియర్ మంత్రిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు వర్గం పోటాపోటీగా ఉంటాయి వీరిద్దరి వర్గాలకు తెలుగుదేశంలో పొసకదు అంటారు జిల్లా నాయకులు తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు మూడుసార్లు వీరి మధ్య చర్చలు జరిపారు ఇటీవల లోకేష్ జిల్లాలో పర్యటించిన ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు ఈ విషయాన్ని మంగళవారం నాటి కళా సన్మాన కార్యక్రమం మరోసారి రుజువు చేసింది టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు సహా సొంత పార్టీ ఎమ్మెల్యేలే డుమ్మా కొట్టారు కేవలం ఈ సన్మాన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి విప్ కోనా రవికుమార్ మాత్రమే హాజరయ్యారు ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది చాలా కాలంగా కింజరపు కిమిడి కుటుంబాల మధ్య ఎంతో వైరం ఉంది ఎర్రనాయుడు కాలం నుంచి ఈ రెండు వర్గ మధ్య వైరం కొనసాగుతూనే ఉంది కళా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరి పార్టీ నుంచి దూరంగా వెళ్లారు ఇక రెండు పద్నాలుగు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న టైంలో పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చారు కళా వెంకట్రావు ఆయనకు వెంటనే చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు జిల్లాలో అచ్చెన్నాయుడు మాత్రమే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు ఇప్పుడు తాజాగా కళాకు మంత్రి పదవి ఇచ్చి ఇంధన శాఖ ఇవ్వడంతో మంత్రి అచ్చెన్నాయుడికి జిల్లాలో ఏకై మేకై కూర్చున్నారు కళా వెంకట్రావు ఇక ఇంతకాలం కళాకు మంత్రి పదవి కూడా రాకుండా అడ్డుకుంది అచ్చెన్న వర్గం కానీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అండదండలతో మంత్రి అయ్యారు కళా వెంకట్రావు ముందు నుంచి ఎర్రన్న వర్గంలో ఉన్న మరో సీనియర్ ఎమ్మెల్యే గౌతు శివాజీకి మంత్రి పదవి ఇప్పించాలి అని కింజరపు వర్గం ప్రయత్నిస్తూనే ఉంది కానీ బాబు దానికి నో చెప్పారు దీంతో గౌతు శివాజీ కూడా కళాకు వ్యతిరేక వర్గంగా మారారు అయితే సీనియర్ నాయకుడు కూతురు కాబట్టి గౌతు శివాజీ కూతురు గౌతు శిరీషను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నారు సీఎం చంద్రబాబు అయితే దీనిపై వైసీపీ కూడా తన పందాను మార్చుతోంది జిల్లాలో అసంతృప్తులు ఎవరన్నా ఉన్నా పార్టీ దగ్గర చేసుకుంటోంది ఈ క్రమంలో టీడీపీ విఫలమవుతోంది అని తెలుస్తోంది పార్టీ అధ్యక్షుని బాధ్యతలు మంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్న కంటే కళాది పై చెయ్యి అయిందని జిల్లాలో ఆయన వర్గం అచ్చెన్న వర్గానికి చురకలంటిస్తోంది దీంతో అచ్చెన్న కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నారు మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్న సమయంలో జిల్లా పరిషత్ సమావేశాల్లో ఆయన వేదికపై కూర్చుంటే కళ కింది వరుసలో కూర్చోవడానికి నామోషిగా భావించి ఆ మూడేళ్ల సమావేశాలకు డుమ్మా కొట్టారు కళ ఇప్పుడు లో వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని అచ్చెన్న వర్గం విమర్శిస్తోంది ఇక జిల్లాలో మెజార్టీ వర్గం అచ్చెన్న వెనుక ఉండడంతో కళ వెంకట్రావు కళ తప్పింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి దీనికి ఎండ్ కార్డ్ ఏమిటో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి